వీక్షిస్తున్న భక్తులందరికీ శుభవందనాలు. గ్రహం మూలం సర్వం జగత్ నామ ఆద్యులు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని తెలుసుకుంటే మీకు మీరే యోగవంతులవుతారని మన శ్రేయస్సుకై చెబుతోన్న వినూత్న శిరోమణి, జ్యోతిష బ్రహ్మ, త్రిసహస్ర నాగశిలా ప్రతిష్టాపకులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ పక్షములో గ్రహగమనములు 12 రాసుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుని వాటికి తగు పరిహారములు గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, పౌర్ణమి నుండి అమావాస్య వరకు గ్రహ గమనములను వివరిస్తూ మిథున రాశి గురించి వివరించగలరా? నువ్వు అడిగినట్టుగా మిథున రాశి వారిని చూసినప్పుడు 24/7/2021 నుంచి 8/8/2021 అనగా పౌర్ణమి నుండి అమావాస్య వరకు పక్షం రోజుల్లో కూడా మా మిథున రాశి కలిగిన సర్వ వసుదైక కుటుంబమైన ఆత్మబంధువులైన సర్వ భక్తులు కూడా ఈ 12 రాశులు 9 నవక దేవతలు ఎలా ఉన్నారో తెలియజేసి పరిహారం అందిస్తారు. అందుకనే ఎవరు ఎప్పుడు నిరుచోబడవాకండి, నిరాశ చెందవాకండి, ఇసురులు లోనవాకండి, ఆత్మవిశ్వాసాన్ని పోటుకోవాకండి, ఆశయాన్ని తోటి ఆత్మవిశ్వాసం ఏదైనా గెలుస్తారు, మూలం కాదు వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపాసన చేయవాకండి. ప్రతి వాళ్ళు కూడాను మంచిగా ఉండాలని యోచించుకోవడం తప్పు లేదు, కానీ ఎందుకు ఉండలేకపోతున్నానని గ్రహించి దాన్ని తెలుసుకోవడంలో న్యాయం ఉందనేది నా అభిప్రాయం. అలా ప్రతి నా భక్తులు బాగుండాలని ఉద్దేశంతోని పక్షఫలాలని, దినఫలాలని, మాసఫలాలని తెలియజేస్తూ యజ్ఞ యాగాదికతో చేస్తున్నా. అందులో భాగంగా మా మిథున రాశి వారిని ఈరోజు గ్రహస్థితి పరిచినప్పుడు రాశికి ద్వితీయ కుటుంబ స్థానంలో రవి బుధులు అద్భుతంగా ఉన్న, అష్టమ స్థానంలో ఉన్న శనిశ్వని ప్రభావం, సప్తమ చూపుదుడి ఆ రవి బుధుల మీద పడుతుంది కనుక ఏదైనా నూతనంగా ప్రోత్సహించాలన్నా, నూతనంగా కూడా బలంగా ఏదైనా ఢీకొనాలన్నా, ఏదైనా కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, ప్రమోషన్ జరగాలన్నా, రాజకీయ వారు నటించాలన్నా, బుద్ధి కుశలతోటి విద్యాబుద్ధి అవలంబించాలన్నా కూడా ఆ రాశాధిపతి అయిన వాళ్ళు మంచి స్థితిలో ఉన్నా కూడాను ఇక్కడ సమస్య ఎక్కడ ఏర్పడుతుందో బాగా మీరు గమనించుకోండి. ఈ రాశికి ఆ యొక్క బుధ భగవానుడికి శని భగవాను చూస్తున్నందు వలన కాస్త ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ రవి బుధుల యోగం ఘోరంగా ఉంటే రాశి లాభాధిపతి అయినటువంటి రాశి వ్యయాధిపతి కుజుతో కలిసి ఆ యొక్క కుజశుక్రులు రాశికి తృతీయ మిత్రస్థానంలో ఉండటం వలన మిత్రులతో ఆనందం పంచుకోవాల్సిన విషయాలు చిన్న కలహాలు కలిగే అవకాశాలు వస్తాయి, దాన్ని కూడా అధిగమించాల్సిన అవసరం వచ్చింది. అలాగే రాశికి ఆ యొక్క కేతువు ఉన్నటువంటి స్థితిని మనం చూసినప్పుడు అది కాస్త లోతుగా మిథున రాశి వారిని చూసినప్పుడు షష్టమ స్థానం అంటారంటే ఆరో స్థానం ఉన్నాడు, బృహట్ దోషాల్లో ఉన్నాడు, అది వైవాహిక విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే మిథున రాశి వారికి ఈ పక్షం రోజు చూసాము శని భగవానుడు కూడాను ఎక్కడున్నాడని మనం ఒక తర్వాత ఆలోచించినప్పుడు అష్టమ స్థితిలో ఉండటం వలన ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది. అయితే రాశికి గురువు నవభాగ్య స్థానంలో ఉండి మిథునాన్ని చూస్తున్నా అంటే మహాయోగం, భోగం, ఐశ్వర్యం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అంటే ధనార్జన కలిగిన మిగతా గ్రహ సంపత్తి వలన ఇతరులకు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి చేసేటువంటి నాలెడ్జ్ శక్తి సామర్థ్యం ఉన్నా దాన్ని సంపూర్ణ స్థితిని పొందటంలో ఇబ్బంది పడుతున్నానేది ఖాయంగా జరుగుతుంది. ఇది ఈ పక్షం రోజుల్లో ఇతరులకున్న గ్రహ సంపత్తిని మనం ఒక తర్వాత చూసినప్పుడు. కానీ ఇక్కడ లోతుగా మనం ఇంకో తర్వాత పరిశీలంగా చూడాల్సినంటే జాతక రీత్యా చూసుకోవాలంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి అలాగే కూడాను పూర్తి పేరు బట్టి చూసుకున్నాక వస్తుంది. అప్పుడు తక్కిన మనం ఏమి వాడాలి, రత్నాలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, ఇంకా వగేరా వగేరా చేయాలని తెలుస్తుంది. కాబట్టి కానీ భక్తులు సుఖంగా ఉండేదానికోసమై ఈ పక్షం రోజులు మా మిథున రాశి వారు చేసే పరిహారం అందిస్తారు. ఏమీ వీరు చేయాల్సింది ఉదయం లేని స్నానం చేసి చక్కగా సూర్యు ముందు నుంచొని అన్ని పెసరబాళ్ళు స్వామివారు చూపించి పక్షులకు ఆహారం వేయండి. ఇలా ప్రతిరోజు చేస్తున్నాను. ఎలా ఉంది మీకు మీరే తెలుసుకోండి. ప్రాక్టికల్గా మీ జీవితాన్ని మీరే ఆనందంగా మలుచుకుంటారని, మలుచుకోగలని, మలుచుకునే శక్తి సామర్థ్యం మీలో ఉందని, సాధనలో ప్రతిఫలి అవుతుందని, ఇంకా పూర్తి విషయాలను కింద మనం సంపాదిస్తారని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా. గురుగారు, ఈ పక్షం రోజుల్లో ఈ రాశి వారికి పరిహారములు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు. అలానే గురుగారు, మీరు భక్తుల కోసం ఎన్నో యాగాలు నిర్వహించారు కదా, ఇప్పుడు ప్రత్యేకంగా 90 రోజులు 90 యాగాలు, 90 మంది దేవతామూర్తులు, 90 ప్రత్యేక మంత్రాలతో శ్రీ ఆదికల్పనవాతి మహాయాగం సంకల్పించారు కదా, ఆ యాగ విశేషాలని భక్తులకి వివరించగలరా? మా నువ్వు అడిగినట్టుగా కూడాను వాస్తవంగా మనం ఎన్నో యాగాల్ని నిర్వహించాము భక్తుల కోసం. భక్తుల యొక్క సర్వకార్యాలు ప్రతి వాళ్ళు ఉదయం లేచి రాత్రి విశ్రమించే వరకు కూడాను వారి యొక్క మనస్సుతోటి ఎన్నో రకాల యోచనలు ఆలోచనలు చేస్తారు.
అది ప్రతి విషయంలో కూడా వాళ్ళు బాగుండాలని యోచిస్తారు. పుట్టిన ప్రతి మానవుడు సుఖంగా ఉండాలనేది నాకు కూడా సంకల్పమే. ఎవరు దుఃఖపడకూడదు అని నీ అంత మాత్రం దుఃఖపడకుండా ఎవరు ఉండరు. కొంత మీరు చేస్తే మీ దుఃఖాన్ని మీరే నివారించుకోగలనేది ఏకైక సూత్రాన్ని అనుసరిస్తూ, అంటే పుట్టిన ప్రతి వ్యక్తిలో ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి నేను చెప్పినట్టుగానే ఆ శక్తి తిరిగి తీసుకొని చేస్తే జరగనిది ఏమి ఉండదని తెలియజేస్తూనే ఎన్నో యాగాలు చేశారు. దాంట్లో మన భక్తులంతా పాల్గొని విజయం సాధించుకుంటూ వస్తున్నారు. నిరంతర ప్రక్రియగా చేస్తున్నటువంటి దాంట్లో ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టుగా కని విని విరుగంది, ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడంది, ఎవరు ఇప్పటి వరకు చెయ్యింది చేయించుకోంది, అలాంటి మహాయాగాన్ని అత్యంత సులభంగా అందరికీ కూడాను అందుబాటులోకి చేసి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క శ్రీ ఆదికల్ప నవాతి మహాయాగం అని నువ్వు చెప్పినట్టుగా ఆ సంకల్పం చేసే మాట వాస్తవం. ఇది 90 రోజులు 90 యాగాలు 90 మంది దేవతామూర్తులు 90 రకాల మంత్రాలు అది నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను చెబుతున్నాను. ఇక్కడ విశేషం ఏంటంటే వీటన్నిటికీ ప్రతిరోజు మీ ఇంట్లో మీరుండి మీ యూట్యూబ్లో చూసుకునే విధంగా 90 మంది దేవతలు పూజ చేస్తుంటే మీరు చూస్తూ ఆరాధించి ఉంటారు. అలా మీరు పోయి చేసుకోగలరా ఒక్కతరం మీరు ఆలోచించుకోండి. దాంతో మీ ఇంట్లో మీరు కూర్చొని చేతితో పాటుగా కూడా మీకు మంత్రం పంపిస్తాడు డాక్టర్ జంధ్యాల శాస్త్రి. ఆ మంత్రాన్ని మీరు పాటిస్తూ మీ గోత్రము నామము నక్షత్రం మీ కుటుంబంలో ఉన్న అందరికీ, అంటే భార్య భర్త తల్లి తండ్రి ఇతర పిల్లలు ఒక 5 6 కన్నా ఉండదు, మళ్ళీ అంతకన్నా ఎక్కువగా మీ అన్నదమ్ములు మీ కుటుంబం అంతా ఉందనేటువంటి యోచన చేయవాకండి. అట్లా చేయటం వల్ల కూడా ఫలితాలు ఉండవు. ఇది ఒక కుటుంబం అంటే ఒక భార్య భర్త తల్లి తండ్రి ఇద్దరు పెట్టడం అనేది ఒక చూసుకోవాలి. ఒకరున్నాయి ఇద్దరున్నాయి లేదు ఇద్దరమే పెట్టుకొని అది వాళ్ళ మీ అభిప్రాయం ఆధారపడుతుంది ఎవరు పెడతాను. అలా మీ పేరు మీ గోత్రములు మీ నక్షత్రములు అన్నీ కూడా నేను స్వయంగా పరిశీలించి చూసి ప్రతి నిత్యం 90 రోజులు కూడా మీ యూట్యూబ్లో మీకు ఉచ్చరి చేసి మీకు మంత్రం పంపిణీ జరుగుతుంది. ఈ యొక్క యాగం యొక్క ఫలితం ఏమిటి అని ఆలోచించినప్పుడు అది అనంతమైంది అన్నాను. అనంతమైందంటే మీరు మానవ దృష్టిలో మీరు ఏది సంకల్పం చేసి చేస్తూ ఉంటారో ధర్మబద్ధత అయి ఉండేంటే అది వివాహం కావచ్చు, వివాహమైన దాంపత్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, అపారం విద్య కావచ్చు, విదేశీయానికి కావచ్చు, సాంస్కృతిక రంగాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి మానవులకు ఉండేటువంటి కోర్టు భూ గృహ స్థల ఇవన్నీ సమస్యల నుంచి అధిగమించడం కావచ్చు, లేకపోతే తెలియకుండా కూడాను అనారోగ్య స్థితిలో అందనేటువంటి దాంట్లో కావచ్చు, ఇట్లా ఇదని లే తన యొక్క సంసార జీవితంలో అన్ని శోభాయమానం జరిగే దానికి అద్భుత యాగమే ఈ అద్భుతమైన శ్రీ ఆది కల్ప నవాతి మహాయాగం. ఇది 4 నుంచి 4 డిసెంబర్ చెబుతుంది, మాకు గుర్తుపెట్టుకోండి. 4 సెప్టెంబర్ నుంచి ఎక్కడ చెబుతుంది, 24 డిసెంబర్. అందులో అక్కడ ప్రత్యేకంగా కూడా ఈ 90 రోజుల్లో ప్రధానంగా వచ్చేటువంటి విషయాలు చూసినప్పుడు మనం 2 శని త్రయోదశులు వస్తున్నాయి, మాకు గుర్తుపెట్టుకోండి. 2 శని త్రయోదశులు, 9 గణపతి నవరాత్రులు, 9 దేవీ నవరాత్రులు, 30 రోజులు కార్తీక మాసం, దరిదాపుల 15 రోజులు పితృరోజులు, అంటే పితృదోషాలు దాని ఇవన్నీ కూడా కలిపి చేసేటువంటిది ఒక మహత్తర యాగమే ఈ యొక్క నవాతి, ఈ ఆది శ్రీ ఆది కల్ప నవాతి మహాయాగం. అన్నీ వస్తున్నాయి దీన్ని చూసుకోండి. ఇంకా సర్వ విషయాలు తీసుకోండి, కింద నెంబర్ తీసుకుంటే వాళ్ళు మీకు ఫోన్ ద్వారాను అన్ని విషయాలు తెలియజేస్తారు. నేను నన్ను డైరెక్ట్ కావాలన్నా కూడా కింద నెంబర్ సంప్రదిస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే నేనే మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను. ఇటువంటి యాగంతో తర్వాత ప్రసాదాలు అవన్నీ కూడా ఏమేమి పంపిస్తారు ఏదైనా కూడా మళ్ళీ ఇంకో వీడియో ద్వారా మీకు తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తున్నానమ్మా. నువ్వు అడిగిన దానికి ఈ శ్రీ ఆది కల్ప నవాతి యాగం ఎప్పుడు ఎవరు ఎక్కడ జరగలేదు అది మీరు చూడటం, డైరెక్ట్గా మీ ఇంట్లో మీరు కూర్చొని చేసుకోవడం విశేషంగా ఎట్లుంటుందో మీకు మీరే గ్రహించుకుంటారని, ఆస్వాదించుకొని ఆనందించుకుంటారని, మీ కర్మదోషాల నుంచి కూడా విముక్తులై ఆనందంగా కూడా పరిమితంగా కూడా ఉండడానికి ఇది ఒక ఏకైక మార్గంగా అభివర్ణించుకోగలి. దాంట్లో మీరు పాల్గొంటే ఎన్నో రకాలు ఉన్నాయి, అన్ని విషయాలు కింద మనం సంపాదిస్తాను, మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. నువ్వు చెప్పావు నేను చెబుతున్నామ్మా. ఇక భక్తుల మనోవాంఛ కోసం మనం ఎదురు చూద్దాం. వారు ఏది అడిగినా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ వాళ్ళు శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. శుభం, నమస్కారం. గురుగారు, ఈ పక్షము రోజుల్లో ఈ రాశి వారికి పరిహారములు అలానే యాగ విశేషాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు. శుభం.
మీ జాతక సమస్యలు అలాగే గురుగారు భక్తులకై సంకల్పించిన ఈ మహాయాగంలో పాల్గొనదలిచిన వారు మరియు రత్నధారణ రుద్రాక్ష సుముహూర్తములు సర్వ విషయములు తెలుసుకున్నటకై కింద స్క్రోల్తోన్న నెంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందినచో గురుగారు మీతో మాట్లాడి తగిన పరిహార పరిష్కారములు చూపగలరు.